వచనాలు చూడండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వాక్యాన్ని తీసుకుందాం. నోటిని నాలుకను ఆ భద్రము చేసుకొనువాడు ఆ శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఆ అహంకారి అయిన గర్విష్ఠునికి నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమ నుండి తన ప్రాణమును కాపాడుకొనును కాపాడుకొనుచున్నాడు. నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమ నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడు. నోటిని నాలుకను భద్రము చేసుకొనువారు శ్రమ నుండి తన ప్రాణాన్ని ఏం చేస్తారు చెప్పండి? కాపాడుకుంటారు. దేవుడే అంటున్నారు చెప్పండి, నీ నోటి పాపము వల్లనే ఇలా జరిగింది అంటారు. దేవుడే అంటున్నారండి, నేను భక్తి గలవాణిని భక్తి పరురాలునని అనుకోకుండా నీ నోటికి కళ్ళెమును పెట్టుకో అని దేవుని లేఖనం చెప్తుంది. ఎందుకంటే లోకములో ఏమనుకుంటున్నారండి, నేను భక్తి కలిగిన దానను భక్తి కలిగిన వాడను అనుకుంటున్నారు. అందుకే దేవుడు అక్కడ యాకోబులో ఏమంటున్నారండి చూడండి, 1వ అధ్యాయము 26వ వాక్యాన్ని చూడండి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక హృదయమును మోసపరుచుకొనుచు ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొను భక్తి కలిగిన వాడని అనుకునిన ఎడల అతని భక్తి అంతా కూడా వ్యర్థమే. నేను భక్తి కలిగి ఉన్నాను, నా నోటికి ఏమీ పర్వాలేదులే అని అనుకుని తన హృదయములో అనుకునిన ఎడల అట్టివాడు అట్టివాడు ఎలా ఉన్నాడు చెప్పండి? తన హృదయమును మోసపరుచుకును భక్తి గలవాడని అనుకునిన ఎడల వాని భక్తి అంతా కూడా వ్యర్థమేనంట. దేవుడు ఏమంటున్నారంటే, నేను భక్తి కలిగి ఉన్నానులే, ప్రార్థనకు వెళ్తున్నాను వస్తున్నానులే, కనుక నాకు ఏ కీడు రాదులే, నేను దేవుడి మందిరంలో అన్ని పనులలో అన్ని ఆలోచనలలో ఉన్నానులే అనుకుంటున్నారు. కానీ దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, నీ భక్తి దేవుడు ఏమంటున్నారు చెప్పండి, నీ నోటికి కళ్ళెము పెట్టుకొని దేవుని చిత్తము నీలో ఆయన చిత్తము ప్రకారముగా నీవు జీవించినప్పుడు నీ భక్తి అంతా కూడా వ్యర్థమే అంటున్నాడు. నీవు ఏది చేసినా, ప్రార్థన చేసినా, దేవాలయానికి వెళ్ళినా, అలాగే దేవుడి మందిరములో ఎన్ని రకాల పనుల్లో పాల్గొన్నా సమస్తము కూడా వ్యర్థమే. ఎందుకంటే నీ నోటిలో ఏముంచాడు చెప్పండి? నీ నోటిలో యాకోబు పత్రికలో దేవుడు అక్కడ అంటున్నాడు 6వ అధ్యాయం 3:6 చూడండి. నాలుక అగ్నియే చెప్పండి, నాలుక అగ్నియే అగ్నియే నాలుక మన అవయవాలలో ఉంచబడిన ఉంచబడిన పాపపు ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలగ చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టబడును. అక్కడ ఏమంటున్నారు చెప్పండి? నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన ప్రపంచమైన ప్రపంచమును సర్వ శరీరమునకు మాలిన్యము కలగ చేయుసు ప్రకృతి చక్రమును చిచ్చుపెట్టును. అది నరకము చేత నరకము చేత చిచ్చుపెట్టబడును. మన నాలిక ఎలా ఉందో చెప్పండి, అగ్ని అంట. ఈ నాలికలో అగ్ని దాగి ఉన్నది. మోషేతో దేవుడు అన్నాడు, మోషే నీవు వెళ్ళి ఆ బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, నేను నీకు అధికారాన్ని ఇచ్చాను అన్నాడు. మోషే వెళ్ళి బండతో మాట్లాడగానే ఆ బండ నీళ్ళు ఇచ్చిందంట. మోషే మాటలో శక్తి ఉందా, దేవునిలో శక్తి ఉందా చెప్పండి?
దేవుడు సెలవిచ్చాడు నీ నోటి మాటకు నేను తోడుగా ఉంటా ఈ భూమి మీద నీవు ఏదంటే పేతురుతో అంటున్నాడు ఈ భూమి మీద నీకు సర్వాధికారం ఇచ్చా పాతాళ లోకములు ద్వారములు నీ ఎదుట నిలబడనే నిలబడవు నీకు సర్వాధికారం ఇచ్చా దేవుడు ఈ లోకములో ఆయన అగ్ని వంటి మాట నీ నాలుకలో పెట్టాడు కనుక నీవు ఆ అగ్నిని నీవు ఎలా ఉంచాలి చెప్పండి నీ నాలుక మీద ఉన్నది కనుక అది ప్రకృతి చక్రాన్ని నాశనము చేసేది చేయకుండా నీ నాలుకను ఏం చేయాలి చెప్పండి భద్రముగా కాపాడుకోవాలి నీ మాట అవునంటే అవును కాదంటే కాదుగా ఉండాలి నీ నోటి మాట వల్ల నీకు శ్రమలు ఏమన్నారు చెప్పండి అక్కడ సామెతర గ్రంథంలో మనం చదువుకున్నాం చెప్పండి నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమలలో నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు శ్రమల కారణం ఏంటంటే నీ నోటి మాటలే అరే అరే మాట్లాడకూడని మాట నేను మాట్లాడేసా అనుకుంటాం మనం కానీ ఏదైనా జారచ్చు కానీ నోటి మాటలు జారకూడదు అంటున్నారు జారామా అది వెనక్కి తీయాలంటే ఎవరి వల్ల కాదు కనుక దేవుడు నీకు ఇచ్చిన నోటి మాట ఎంతో అమూల్యమైనది కనుక దేవుడు నీ నాలుకను ఒక అగ్నిలాగా చేశాడు ప్రకృతికి మాలిన్యము కలగ చేయుసు ప్రకృతి చక్రమును చిచ్చుపెట్టునట్లు అది నరకము చేత చిచ్చుపెట్టబడును అంటున్నాడు అది నరకానికి చిచ్చు పెట్టబడును ప్రకృతి చక్రాన్ని అంతా కూడా నీ నోటి మాటతో నాశనము చేసేస్తుంది అంటున్నాడు కనుక దానిని దేవుడు ఏం చేశాడు చెప్పండి ఆ నాలుకను మనం రోగి మనకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే ఏం చేస్తారు చెప్పండి నాలుక తెరవయ్యి అంటారు ముందు అక్కడ ఉంది అసలు విషయం అంటారు దాన్ని బయటికి బాగా లాగి చూస్తారు నాలుక ఎందుకండి చూస్తున్నారు నా శరీరంలో బాధ ఉందంటే డాక్టర్ గారికి తెలుసుద్ది నాలుక మీద ఎందుకంటే ఆ నాలుక మీద ఉందయ్యా ఉన్నదేదో కనుక అసలు ఈ ప్రకృతిని నాశనం చేసేది నీ శరీరాన్ని కూడా నాశనం చేసేది నీ నాలుక కనుక ఆ నాలుకను బయటికి తీయి అంటాడు కనుక దేవుడు అంటున్నాడు ఆ నాలుకను ఏం చేశారు చెప్పండి 37 గేట్లు పెట్టి దాని మధ్యలో నీటి జల పెట్టాడు నోటిలో జల ఈ నాలుగు ఎప్పుడైతే ఎండిపోతుందో ఏం చేస్తాం చెప్పండి గట 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 తాగేస్తుంటామా బాటిల్ బాటిల్ ఎండాకాలం ఎక్కువ తాగుతుంటాం ఈ నాలుగును ఏం చేయాలి చెప్పండి ఎప్పుడూ కూడా తడుపుతూనే ఉండాలి లేకపోతే ఇది కానీ ఎండిందా ప్రకృతి చక్రం అంతా కూడా ప్రకృతి నాశనం అయిపోద్ది కనుక దేవుడు అన్నాడు ఈ నాలుక ఏమన్నారు చెప్పండి నీ నోటిని నాలుకను భద్రము చేసుకో లేకపోతే నీకు ఎంతో ఏమన్నారు చెప్పండి శ్రమలలో నుండి తన ప్రాణమును కాపాడుకో తన ప్రాణం నీ ప్రాణానికే ప్రమాదం ఉన్నది చిన్నదే మన నాలుక ఉన్నది చిన్నదే కానీ చిచ్చు పెట్టడంలో ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి ఈ నాలుకకు ఉన్నది దేవునికి స్తోత్రము అలా కనుక నీ మాట అవునంటే అవును కాదంటే కాదుగా ఉండాలి అన్నారు కనుకనే దేవుడు ఏమంటున్నారంటే ప్రసంగి 5:6 చూడండి ప్రసంగి 5:6 చూడండి నీ దేహమునకు శిక్షకు లోబడినంత పని నీ దేహానికి శిక్షకు లోబడినంత పని నీ నోటి వల్ల నీవు జరుగనీయకము అది పొరపాటు చేత జరిగినని అది పొరపాటు జరిగి పొరపాటు చేత జరిగినని జరిగినని దూత ఎదుట చెప్పకము దూత ఎదుట నీవు ఏ మాత్రము కూడా చెప్పకము చెప్పకము నీ మాటల వలన నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి దేవునికి కోపమును పుట్టించి దేవునికి కోపము పుట్టించి నీ కష్టమంతా కూడా వ్యర్థపరుచుకుంటావు
నాలుగవ వచనం పైని చదవండి. నీవు నీ దేవుని నీవు నీ దేవునికి రెండు నుంచి కూడా చదవచ్చు. నీవు నీ దేవుని సన్నిధికి అనాలోచనగా పలుకుటకు అనాలోచన పలుకకుము నీ హృదయమును త్వరపడనివ్వక నీ నోటిని కాచుకుము నీ నోటిని కాచుకునుము. దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను విస్తారమైన పనిపాటల వలన స్వప్నములు పుట్టును పెంకు మాటలను పలుకువాడు బుద్ధిహీనుడగును పెంకు మాటలను పలికేవాడు బుద్ధిహీనుడవును. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనక ఉండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోబరుచున్నంత పని నీ నోటి వలన జరగనీయకము అది పొరపాటున జరిగినని దూత ఎదుట మాత్రము నీవు చెప్పకము. దేవుడు ఏమంటున్నారు చెప్పండి. నీ నోటి మాటలను ఆకాశ పక్షులు ఏం చేస్తున్నాయి చెప్పండి. దేవుని యొద్దకు సమాచారాన్ని మోసుకుని వెళ్ళిపోతున్నాయంట. ఇద్దరు మనుషులు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దేవాలయంలో కానీ బయట ఎక్కడన్నా కలవనివ్వండి వారు కలిసి మాట్లాడుకొనుచుండగా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి. చెవియొగ్గింటాడంట. ఆహా నా బిడ్డలు కలుసుకున్నారు ఏం మాట్లాడుతున్నారా అని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి. చెవియొగ్గి వింటాడంట. చెవియొగ్గి వారి మాటలను వింటాడంట. విని దేవుడు అంటున్నాడు రెక్కలు కలిగిన పక్షులు నీ మాటల సమాచారము దేవుని వద్దకు ఎప్పుడూ కూడా కొనిపోబడతా ఉంటుంది. కనుక దేవుడు నీ మాటలన్నిటినీ లెక్కిస్తున్నాడు. ఒకరోజు నీ లెక్కలను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి ఆయన సముఖములో నిలబెడతాడు. లోకాసువార్త చూడండి 12వ అధ్యాయము. లోకాసువార్త 12వ అధ్యాయము. ఎవరికి మీరు భయపడవలెనో నేను మీకు చెప్పండి. అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి. నా స్నేహితులైన మీతో నేను చెప్పుసున్నది ఏమనగా దేహమును చంపిన తర్వాత పైనుంచి రండి ఇంకా అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి అది మీరు చీకటిలో మాట్లాడినది వెలుగులో వినబడును. మీరు గదులయందు చెవులో చెప్పుకున్నది చెవులలో చెప్పుకున్నది మిద్దెల మీద సాటింపబడును. దేవుడు ఏమన్నారు చెప్పండి. మీరు గదులలో మాట్లాడినది చీకటిలో మాట్లాడినది. మీరు ఎక్కడన్నా మాట్లాడండి ఎలా మాట్లాడినా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి. అన్ని మాటలు మన మాటలన్నీ కూడా మోసుకుని వెళ్ళి రెక్కల కలిగిన పక్షులు మన మధ్యలో సంచారం చేస్తున్నాయంట. యవ్వనులేంటి వృద్ధులేంటి వీళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పి ఏం చేస్తున్నాయి చెప్పండి. సమాచారాన్ని ఎత్తుకుని వెళ్ళటానికి వారికి ఏ విధముగా దేవుడు జ్ఞానాన్ని ఎలా బోధించాలి తప్పు మార్గములో నడిచే వారికి ఉపదేశాన్ని ఎలా సిద్ధపరచాలి ఉపదేశాన్ని విని భయభక్తులు లేకుండా తిరిగే వారికి ఏ రీతిగా దేవుడు వారిని గద్దించాలి అనే విషయాలన్నింటినీ కూడా దేవుడు ఎప్పటికప్పుడు తన బిడ్డలందరితో కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి. సమాచారాన్ని నా బిడ్డల యొద్దని తీసుకురా అని చెప్పి దేవదూతలను పంపిస్తున్నాడు అంట. కనుక దేవదూతలు ఏం చేస్తున్నారు చెప్పండి. మన మాటలన్నీ వింటున్నారు. మనం ఏం చేస్తాం చెప్పండి. ఎవరు లేరు కదా అని చెప్పి ఇంకా చెవుల్లో ఏం చేస్తాం చెప్పండి సైకిల్ చేస్తాం. ఇంకా ఎక్కువగా మాట్లాడుతుంటాం. ఎందుకంటే దేవుడు ఉన్నాడు. నీ మాటలన్నీ ఒకరోజు లెక్క చెప్పాలి. ఒకరోజు లెక్కలు అప్పగించాలి. కనుక ఆ రోజు ఉన్నదని నీవు భయభక్తులు కలిగి ఉంటే నీ మాట అవునంటే అవును కాదంటే కాదుగా ఉంటావు. కనుక దేవుడు అంటున్నాడు
आयन नी नोटी माटल वल्लन नी देहमुनकु शिक्षा कलगनीयकुमो नी नोटी माटल वल्ल नी देहानिकि शिक्षा रानिवकुमो अनि देवुडु अंटुन्नाडु ఒకవేళ పొరపాటు అయిపోయిందయ్యా అన్నా సరే అది వెనక్కి రానే రాదు అంటున్నాడు దేవుడు. కనుక అది నీ నోటిలో నుండి బయటికి రాకూడదు. నీ నోటిలో దేవుడు ఏముంచాడు చెప్పండి? అగ్ని ఉంచాడు. కనుక అది నీ కుటుంబాన్ని కాపాడుద్ది, అలాగే ప్రపంచాన్ని కాపాడుద్ది, అలాగే ప్రపంచాన్ని కూడా తగలబెట్టేసే అంత శక్తి దానికి ఉన్నది. కనుక దేవుడు నీ దేహములో అది ఒక అంగుళం ఉంటుందో ఒకవేళ రెండు అంగుళాలు ఉంటుందో తెలియదు, కానీ అగ్ని వంటి నాలుక నీ దేహములో అమర్చబడి ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? అన్ని విషయాలలో తన యొక్క ప్రేమను తెలియజేస్తూ ఆయన అంటున్నాడు, నేను జ్ఞానిని కదా నీవు అనుకొనవద్దు, ఎందుకంటే నేను సమస్తము తెలుసుకుని ఉన్నాను, తెలిసిన వాడునని నీవు అనుకొనవద్దు. నీ నోటికి కళ్ళెము పెట్టుకో, నీ నోటికి కళ్ళెం పెట్టుకుని జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. గుర్రాలకు కళ్ళాలు ఎందుకు పెడతారు చెప్పండి? ఎందుకంటే అవి ఎక్కడ పెడితే అక్కడ వాటికి కళ్ళెము పెట్టందే, అవి మాత్రము మన మాట విననే వినవు. గుర్రాలకు కళ్ళెం పెడతారు, ముక్కుల్లో నుంచి వారు బయటికి వచ్చి అటు ఇటు చేతులతో ఆ కళ్ళెం పెట్టినప్పుడు ఏది చేయమంటే అది చేస్తుంది. కళ్ళెం లేకపోతే గుర్రం మాట విననే వినదు. అలాగనే దేవుడు నీకు కూడా ఒక కళ్ళెం పెట్టాడు. కనుక ఆ కళ్ళెము నీకు లేకపోతే, ఈ 32 గేట్లు నీకు లేకపోతే ఏం చేస్తుంది చెప్పండి? ప్రపంచాన్నే కాల్ చేస్తుందని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి 2 సమూయేలు, చూడండి 1:16 చూడండి. అందుకు దావీదు భయపడక యెహోవా అభిషేకించిన వానిని చంపుటకు. అక్కడ యెహోవా అభిషేకించిన వానిని, అందుకు దావీదు భయపడక యెహోవా అభిషేకించిన వానిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి ఎత్తితివి. యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము పలుకగా నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకని పిలిచి నీవు పోయి వానిని చంపమనగా అతడు వానిని కొట్టి చంపెను. దావీదు అంటున్నాడు, దేవుడు అభిషేకించిన వానిని నీవు ఎలాగూ చంపావు. అక్కడ సౌలు, అక్కడ ఫిలిస్తీయులు అతని మీదకి వచ్చినప్పుడు అతడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుని చేత అభిషేకింపబడినవాడు, దావీదు కూడా దేవుని చేత అభిషేకం పొందినవాడు, కానీ దేవుని కాపుదల సౌలు మీదకి లేదు. కనుక దేవుడే అప్పగించేశాడు, శత్రువుల చేతికి సౌలును అప్పగించేశాడు. అప్పగించినప్పుడు ఏమి చేయాలో అర్థం కాక తనకు ప్రాణ భయము కలిగినప్పుడు, తన సైన్యములో బలము లేనప్పుడు, తన సైన్యమంతా తన బిడ్డలందరూ చనిపోతున్నప్పుడు ఏమి చేయాలో అర్థం కాక తన కత్తి మీద తానే పడి చనిపోయాడు సౌలు. చనిపోయిన విషయాన్ని అక్కడ ఒక వ్యక్తి చూశాడు. ఒక వ్యక్తి చూసి అతను ఏమి చెబుతున్నాడండి, నేను అమాలేకీయుడను, కనుక నేను అక్కడకు షడన్గా వెళ్ళేపాటికి అక్కడ సౌలు గారు కొర ప్రాణముతో ఉన్నారు, కనుక నేను వెళ్ళగానే నన్ను చంపమని, ఎందుకంటే ఫిలిస్తీయులు నా మీద పడి నన్ను చంపుతున్నారు, నన్ను తమురుతున్నారు, కనుక వారు నన్ను చంపకమునిపే నేను నా కత్తి మీద నేను చంపుకోపోయాను, కనుక నాకు ఎంతో భారంగా ఉన్నది, నేను ఇంకా కొర ప్రాణంతో ఉన్నాను, నీవు నన్ను చంపమని నన్ను అడిగి ఉన్నాడయ్యా, కనుక నేను సౌలు గారిని చంపాను.
అని చెప్పి అక్కడ ఏం చేశారు చెప్పండి దావీదు దగ్గరకు ఆ ఆయన దగ్గర ఉన్న వస్తువులు వస్త్రాలు తీసుకుని వచ్చి నేను సౌలు గారిని సౌలుని సంపానని చెప్పి ఆ దావీదు దగ్గర మెప్పు పొందడానికి వచ్చాడు రాగానే దావీదు ఎందుకంటే కన్నీటితో ఆ వార్త వినగానే ఏడుస్తూ కన్నీటితో విలపిస్తూ అభిషేకించిన వాడు ఈ రోజు దేవుని చేత అంత కాపుతల కలిగిన రాజు ఈ రోజు దేవుని యొక్క అభిషేకాన్ని కోల్పోయి చనిపోయడే ఇలా ఘోరంగా శత్రువుల చేతిలో చనిపోయడని చెప్పి కన్నీటితో ఏడిసి తన తన సమూహం అంతా కూడా ఏడిసి బాధపడిన తర్వాత అమాలేకుని పిలిచినప్పుడు అతను అంటున్నాడు ఇదిగో నీవు సౌలును అభిషేకించిన వానిని సంపితివని నీ నోటితో నీవు ఒప్పుకొని ఉన్నావు కనుక నీ నోటి మాటను బట్టి నీకు ఇప్పుడు మరణ శిక్ష విధించబడుతుంది దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎందుకంటే దేవుడు అభిషేకించబడిన వానిని నీవు ఎందుకు సంపావు అదేమంటే సౌలులో నేను కూడా నీ పరిచారకుడినే అన్నావు అలాగే సౌలుని నువ్వు నమ్మించావు కనుక ఎందుకు ఇలా చేసావు కనుక ఎందుకు భయపడల దేవుడు నీ రాజుగా నీవు నీవు అతనిని రాజుగా అంగీకరించి అతని సైన్యములో ఒకనిగా నువ్వు చెప్పుకున్నావు కానీ నీ రాజును సంపటానికి నీకు చేతులు ఎలా వచ్చినే అని చెప్పి నీ నోటి మాటలే నీ దేహానికి విరోధు శిక్ష కలుగుతుందని చెప్పి అక్కడ దావీదు ఏం చేశారు చెప్పండి అతని ప్రాణానికి అతని నోటి మాటను బట్టి అతనికి మరణ శిక్ష విధించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు అభిషేకించబడిన వారిని సంపి అప్పటికి దావీదుకు సౌలుకు ఇద్దరికీ కూడా శత్రుత్వం ఉన్నది కనుక ఆ శత్రుత్వంలో దావీదు దగ్గరకు వెళితే నాకు మెప్పు కలుగుతుంది చనిపోయిన వార్త నా దగ్గరకు తీసుకుని వచ్చావు అని చెప్పి అతని సైన్యములో ఇతను కూడా ఒక మనిషిగా ఒక నమ్మకస్తుడిగా చేరాలి మెప్పు పొందాలి అని వెళ్ళాడు కానీ దావీదు ఏం చేశాడు చెప్పండి అతనిలో ఉన్న ఆ స్వభావాన్ని ఆలోచన చేసి ఇతను చెప్పేది సమస్తము అబద్ధమేనని చెప్పి దేవుడు అతనికి ఆత్మ ప్రేరేపణలో అతని నోటి మాటలను బట్టి అతనికి మరణ శిక్ష విధించాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి నీ నోటి మాటల వలన నీ దేహమునకు శిక్ష కలగనీయకము దేవునికి స్తోత్రము అలా దేవునికి వందనాలు అమ్మగారికి అయ్యగారికి వందనాలు కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా వందనాలు నేను ఎలక్షన్ టైంలో నేను ఆ ఎలక్షన్ అయిన తెల్లారలే నేను కళ్ళు తిరిగి పడిపోయాను ఆ పడిపోయినప్పుడు అసలు అప్పుడే నేను అయిపోయి ఎవరు లేరు నన్ను చూపించేవాళ్ళు కూడా ఇంటి దగ్గర అప్పుడే నేను అయిపోయానని చాలా బాధపడ్డాను మరి అప్పటి నుంచి కూడా నాకు లైట్గా గుండెలోనే పోతుంది నేను అయ్యగారికి చెప్పాను చెప్పినప్పుడు అయ్యగారు స్కానింగ్ వేసి తీపిచ్చమ్మ గుండెకి మరి బలహీనంగా ఉందో ఏ విధంగా ఉందో తెలిసిద్ది కదా దాన్ని బట్టి టాబ్లెట్లు వాడుకోవచ్చని అయ్యగారు చెప్పారు చెప్పినప్పుడు నాకు నిజంగా భయం వేసింది భయం వేసి ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు ఈసీ స్కానింగ్ కూడా తీపిచ్చాను తీపిచ్చినప్పుడు దాంట్లో కూడా ఏమి లేదు బ్లడ్ కొంచెం చిక్కబడుతుందమ్మా ఏమి లేదు టాబ్లెట్లు వాడు తగ్గిపోద్ది అన్నారు అప్పుడు కూడా వాడినా కానీ అసలుకి నాకు లైట్గా నొప్పి వస్తూ ఉండేది ఉండి ఉండి వస్తూ ఉండేదన్నమాట చాలా భయం వేసేది నేను ప్రార్థన చేసుకునేదాన్ని మరి ప్రార్థన చేసుకున్నప్పటికి కూడా కనీసం అయ్యగారికి చెప్పి మళ్ళీ తగ్గలేదా అలాగ ఉందన్నప్పుడు అయ్యగారు నాకు ప్రార్థన చేసి ఏసు రక్తం బాటిల్ ప్రార్థన చేసి ఇచ్చినప్పుడు మరి ఏసు రక్తం నేను వేసుకున్న కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా గుండెల్లో నొప్పి రాలేదు నాకు మరి నాకు తగ్గిపోయింది అన్నమాట మరి మా ఇంట్లో మొన్న ఆరాధన జరిగింది ఆరాధన జరగకముందు నాకు జ్వరం వచ్చింది మరి నాకు జ్వరం వచ్చినప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే తగ్గింది తగ్గింది అనుకున్నాను మళ్ళీ రిటర్న్ వచ్చింది రిటర్న్ వచ్చినప్పుడు మరి సూరంపల్లో మా మామయ్య గారు వాళ్ళ ఆవిడ చనిపోయింది డెంగ్యూ జ్వరం వచ్చి ఆ జ్వరంతోనే నేను అక్కడికి వెళ్ళాను నాకేమో జ్వరం తగ్గలే నీరసంగానే ఉంటున్నాను
చూపించుకుంటే జ్వరం లేదన్నారు రెండు రోజులు ఆగినాక మళ్ళా వచ్చింది నాకు నాకు చాలా భయం వేసింది రెండోసారి వస్తామంటే మళ్ళీ టైఫాయిడ్ మలేరియా లేకపోతే డెంగ్యూ వస్తుంది కదా ఇసుపు జ్వరాలు వస్తున్నాయని నాకు చాలా భయం వేసింది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అన్నారు లాభం లేదమ్మా మరి రక్త బ్లడ్ టెస్టులు చేయించుకోవాల్సిందే మరి ఇలా వస్తుంది కదా తగ్గి అని చెప్పారు నాకు చాలా భయం వేసింది ప్రభు నాకు ఏది ప్రభు మరి గృహంలో ఆరాధన పెట్టుకుంటున్నాను ప్రభు మరి ఆ టెస్టుల్లో మరి ఏ జ్వరం కూడా ఏది కూడా లేదని రావాలని నీ సన్నిధిలో నేను ఆల్నైట్ ప్రేయర్ రోజు నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా నేను అనుకున్నాను ఆ బాధతోనే నేను ఇంట్లో పనులు చేసుకుంటున్నాను ఆరాధన జరుగుద్దని మరి రేపు ఆరాధన అనగా వాళ్ళ నాకు రిపోర్ట్లు వచ్చినప్పుడు ఏమీ లేదని డాక్టర్ గారు చెప్పారు నాకు చాలా సంతోషం వేసింది అప్పుడు వరకు కూడా ఏమీ లేకుండా దేవుడు అప్పటి నుంచి ఆరాధన జరిగిన కాడి నుంచి నాకు నీరసం కూడా పోయింది నేను శుభ్రంగా ఉన్నాను మరి నా తల్లికి కూడా ఈ సన్నిధిలో క్యాన్సర్ పోయింది మరి తల్లి లేని బిడ్డలు ఉన్నారు ప్రభు మా అమ్మకి క్యాన్సర్ వచ్చిందని చాలా వేదన పడ్డాను మరి అయ్యగారు ఇక్కడికి తీసుకురామ్మా 7 వారాలు వస్తే మరి ఈ సన్నిధిలో క్యాన్సర్లు పోతున్నాయి ఎన్నో వ్యాధులు పోతున్నాయి అని చెప్పినప్పుడు ఇక్కడికి తీసుకొచ్చాను ఇక్కడ లాస్ట్ స్టేజీ అన్నమాట క్యాన్సర్ ముదిరిపోయింది మరి ఎందుకు ఇప్పుడు దాకా ఉంచారని మమ్మల్ని డాక్టర్ గారు తిట్టారు తిట్టినప్పుడు నాకు చాలా ఈ సన్నిధిలో ఎన్నో వ్యాధులు పోతున్నాయి కదా మరి నేను చాలా ధైర్యంతో ఉన్నాను మరి ఆ క్షణంలోనే ఇక్కడికి వచ్చిన 3 వారాల్లోనే రిపోర్ట్లు మారిపోయినాయి అన్నమాట నా తల్లి కూడా ఇక్కడ క్యాన్సర్ తగ్గింది పూర్తి స్వస్థతతో మరి శుభ్రంగా ఉంటుందన్నమాట ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక